गुड मॉर्निंग टू ऑल ऑफ यू, वेलकम टू एमएनआर स्किल्स चैनल। अग्निमापक वारोत्सवालु एप्रिल 14 నుండి 20 వరకు జరిగే ఈ వారోత్సవాల గురించి తెలుసుకుందాం। ఫైర్ సర్వీస్ వీక్ ఏప్రిల్ 14th టు 20th। జాతీయ స్థాయిలో జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, అలాగే జిల్లా స్థాయిలో జిల్లా విపత్తుల నిర్వహణ శాఖ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మండల స్థాయిలో మండల విపత్తుల నిర్వహణ శాఖ మండల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇలా విపత్తుల నిర్వహణ శాఖ వారు ప్రతి ఈ ప్రమాదాల నివారణ సంబంధించి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది। ఆ నిర్వహణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది। వేసవి కాలం అగ్ని ప్రమాదాలకు అనుకూలం, భానుడు నిప్పులు చెరిగే వేళ, చెట్ల ఆకులు చెత్త కుప్పలు ఎండిపోయి కాలేందుకు సిద్ధంగా ఉంటాయి, నిప్పు అంటితే చాలు ప్రమాద తీవ్రత పెరుగుతుంది, ఆస్తి ప్రాణ నష్టాలు సంభవిస్తాయి। వీటిని నివారించేందుకే అగ్నిమాపక శాఖ ప్రతి సంవత్సరం ఎండల మెండుగా ఉండే ఏప్రిల్ నెలలోనే వారోత్సవాలు నిర్వహిస్తోంది। అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం నింపుతోంది। ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాద సమయంలో బయటపడే మార్గాలపై అవగాహన కల్పిస్తోంది, అలాగే ఆస్తి ప్రాణ నష్టాలు తగ్గించుకునే పద్ధతులను వివరిస్తోంది। అప్రమత్తం అవ్వండి, మీకు ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే 101 కి ఫోన్ చేయండి। ఒకవేళ 101 మీకు గుర్తు లేకపోతే 100 గాని, 104 104 కి గాని, 108 108 గాని ఫోన్ చేసినట్లయితే స్పందించడం జరుగుతుంది। వర్షాకాలంలోనే కాదు వేసవి కాలంలో కూడా తుఫానులు భారీ వర్షాలు కురవచ్చు, అలాగే ఆ సమయంలో వరదలు రావచ్చు। అలాంటప్పుడు ఏ విధంగా వరదల నుండి రక్షించుకోవచ్చో ఇక్కడ జాకెట్లు అలాగే బెలూన్స్ ఉపయోగించి ప్రమాద నివారణ చర్యలు చూపించడం జరిగింది। అలాగే రోడ్లు పైన చెట్లు గట్ట కూలిపోవచ్చు, అవి ఆ చెట్లను రంపాల ద్వారా తొలగించవచ్చు చూపించడం జరిగింది। అలాగే అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు మూడంతస్తులు వరకు జరిగితే ఏ విధంగా నివారణ తీసుకోవచ్చో ఇక్కడ డెమో చూపించడం జరిగింది। అలాగే ఇరుకులు ప్రాంతాలైనటువంటి ఈ గోడౌన్స్లో జరిగేటప్పుడు కూడా ఏ విధంగా రౌండ్ షేప్లో చర్యలు తీసుకునే ఒక డెమో చూపించడం జరిగింది। అలాగే ఫోమ్ ద్వారా నివారణ చర్యలు, అంటే ఆయిల్ సంబంధించినటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటి వాటిలో అగ్ని ప్రమాదం జరిగితే ఏ విధంగా నివారణ చర్య తీసుకోవచ్చో ఇక్కడ చూపించడం జరిగింది। కాబట్టి మీరు అప్రమత్తతో ఉండి వీటిని నివారణ చర్యలుగా తీసుకుంటారని కోరుకుంటూ, మీకు ఈ కార్యక్రమం నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి। నిర్లక్ష్యం వద్దు, అప్రమత్తతే ముద్దు। నేటి బాలలే రేపటి పౌరులు కదా, వారికి ఇక్కడ పాఠశాలలో డెమోగా చూపించడం జరిగింది। వారంతా కూడా అప్రమత్తలై వారి తల్లిదండ్రులను వారి యొక్క బంధువులను అందరికీ కూడా బాగా ఈ అగ్ని ప్రమాద నివారణ గురించి తెలియజేయగలరని కోరుకుంటూ, ఎటువంటి ప్రమాదం జరిగినా మేము చెప్పిన ఆ ఫోన్ నెంబర్ను గుర్తించుకొని అందరికీ తెలియజేయగలరని ఆశిస్తూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటుంది మీ శ్రేయోభిలాషి నాగరాజు। ధన్యవాదములతో, డెమోలు చూడండి।
మెయిల్ ఫామ్. Let's go.